ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఎవరు లేరే, ఇందాక ఎవరో వచ్చినట్టు అనిపించింది. ఎందుకైనా మంచిది, సైలెంట్గా వెళ్ళటం బెటర్. ఏదో తేడాగుందే, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వీడు వచ్చింది ఫైల్ కోసమా? డబ్బులు వద్దు, ఈ ఫైల్ వద్దు బాబాయ్. ఇప్పుడు ఏమైందని అంత కోపంగా ఉన్నావు? చూసావు కదా, అది అక్షయ్ని కాళ్ళ దగ్గర పడుకోబెట్టుకుంది. అంటే అక్షయ్తో ఆయింట్మెంట్ రాయించుకొని కాసేపు కాళ్ళు పట్టి తనకి కావాల్సిన సేవలన్నీ చేస్తూ కాళ్ళ దగ్గరే పడున్నాడన్నమాట. అవును, భర్తే కదా, ఇవన్నీ చేయడంలో తప్పే ఉంది. ఏం మాట్లాడుతున్నావు వదిన? అది దాని ఉద్దేశం. అది నన్ను మోసం చేసి అక్షయ్ని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు అక్షయ్తో సంతోషంగా ఉండడమే కాకుండా తనతో సేవల్ని చేయించుకుంటుంటే భరించడం నా వల్ల కావట్లేదు. దాన్నిప్పుడే ఈ క్షణమే చంపేయాలన్నంత కోపం వస్తుంది. సంధ్య, దేనికైనా టైం రావాలి. అయినా అదెక్కడ సంతోషంగా ఉంది? పెళ్లి అయిన దగ్గర నుంచి నువ్వు ఏదో ఒక విధంగా తనని ఇబ్బంది పెడుతూనే ఉన్నావు కదా. ఇప్పుడు కూడా తన కాలికి గాయం చేసింది నువ్వే కదా. కాకపోతే అదే అక్షయ్ని, శ్రావణిని దగ్గర చేసింది. నా కళ్ళ ముందే అక్షయ్తో బ్రేక్ డాన్స్ చేస్తుంటే చూస్తూ ఊరుకుంటానా? నిప్పుకర్ర వేసి కాలు కాలేలా చేశాను. గట్టిగా అరవకు, అక్షయ్ అన్నయ్యకు తెలిస్తే చంపేస్తాడు. అక్షయ్కి తెలివితేటలున్నా మనుషుల్ని గుడ్డిగా నమ్మేస్తాడు. తనని మేనేజ్ చేయడం చాలా ఈజీ. అయ్యో, ఇలా ఎన్ని రోజులని మేనేజ్ చేస్తావు? ఏదో ఒక రోజు నిజం తెలిసిపోతుంది కదా. ఆలోపే వాళ్ళని చంపేస్తాను. ఏంటి సంధ్య నువ్వు అంటున్నది? అవును వదిన, అక్షయ్ మా అక్క ప్రశాంతంగా ఉండటానికి వీల్లేదు. జీవితం మీద విరక్తి కలిగి వాళ్ళ చావు కొని తెచ్చుకునేలా చేస్తాను. వాళ్లతో పాటే ఫామ్ హౌస్ కి వచ్చినప్పుడే అనుకున్నాను ఏదో పెద్ద ప్లానే చేశావని. ఇంతకీ ఆ ప్లాన్ అంటూ నాకు కూడా చెప్పవా? ఏం చేయబోతున్నావు? అసలు ఎలా చేయబోతున్నావు? అవన్నీ చెప్పను, చేసి చూపిస్తాను. నువ్వు ఫ్రెష్ అయిరా, మాట్లాడుకుందాం. అబ్బా, దీన్ని ఎంత నమ్మించినా ప్లాన్ మాత్రం ఏమీ చెప్పట్లేదు. ఇప్పుడు నా రాజాకి నేనేం చెప్పాలో. హలో. హలో షణ్ముఖ శాస్త్రి గారు. చెప్పండి ఇంద్రాణమ్మ గారు. అమ్మవారి పూజ జరిపించాలనుకుంటున్నాను, మంచి రోజు చూసి చెప్పండి. వచ్చే శుక్రవారం చాలా మంచి రోజమ్మా, ఆ రోజు అమ్మవారి పూజ పెట్టుకోవచ్చు. సరే షణ్ముఖ శాస్త్రి గారు,
పూజకు కావలసిన ఏర్పాట్లు నేను చేయిస్తాను. సరేనమ్మా. సార్ ఆర్డర్ ప్లీజ్. ఇదిగో బ్యారర్, నేను భోజనం చేసి 2 గంటలయింది. ఇప్పుడు మెనూ చూసే ఓపిక లేదు గాని మంచి మసాలా దట్టించిన బిర్యానీ తీసుకురా. ఓకే సార్. ఏంటలా చూస్తున్నావు? వాళ్ళకేం కావాలో అడుగు. ఆర్డర్ ప్లీజ్ సార్. అందరికి మీల్స్ తీసుకొచ్చాయి. ఇదిగో త్వరగా తీసుకురావయ్యా బ్యారరు. విశ్వా, కడుపు నిండా లాగించేయి, పుష్టిగా తిని కంటి నిండా నిద్రపోతేనే ఇక్కడ బాగా ఎంజాయ్ చేయగలవు. అసలే నువ్వు వీక్ కదా, అందుకే చెప్తున్నాను. అన్నయ్య, ఇప్పుడు అవన్నీ అవసరమా? నీ మంచి కోసమే చెప్తున్నాను, అర్థం చేసుకోబోయ్. అమ్మయ్యా, ఆర్డర్ వచ్చింది, తినండి తినండి తినండి. ఏమయ్యా, మరి నా బిర్యానీ అది రెడీ అవుతుంది సార్, కాసేపు వెయిట్ చేయండి సార్. ఇంకా వెయిట్ చేయాలా? సర్లే గానీ త్వరగా తీసుకురా. ఆర్డర్ వచ్చింది, త్వరగా తినేయండి. అయ్యో, నా బిర్యానీ ఏమో ఇంకా రాలేదు. అందరూ తినేస్తున్నారు, నేను అనవసరంగా ఆర్డర్ చేశానే. బంగారు, భోజనం ఎలా ఉంది? బాగుందండి. నువ్వైతే ఇంకా అద్భుతంగా చేస్తావు, చెప్పరేంటండి? బిర్యానీ రాక నేను టెన్షన్ పడుతుంటే నువ్వేంటి మధ్యలో? అనయ్య, ఏ మాటగా మాట చెప్పాలి, ఇక్కడ దోసకాయ పప్పు అద్దిరిపోయిందనుకో. బ్యారర్, ఓ బ్యారర్, బిర్యానీ లేక వస్తున్నా ఇక్కడ, తొందరగా తీసుకురా. వస్తుంది.